సో మీరు మీరు అక్కడ పదవి కూడా తీసుకున్నారు కదా ఎస్ఐబిసి చైర్మన్గా. సో ఎట్లా నిజంగా అండి, నేను నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి లేకపోతే ఎవరైనా కార్యకర్త కొట్టించుకోవాలనుకున్నా. అప్పట్లో ఒక చిప్పు పెట్టాడు ఒకడు మా ఊరోడు ఒకడు, బ్రహ్మాండం అసలు అసలు ఏంటి నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిరిగావు ఈసారి వచ్చేస్తారు ఇంకేముందో సినిమాటోగ్రఫీ మినిస్టర్ నువ్వు అని ఈ చిప్పు తీసి ఇంకో చిప్పు పెట్టాడు నాకు ఖాళీగా ఉండరేనప్పుడు ఏదైనా ఈ గొడవలు మనకెందుకులే అని ఆ రోబోలాగా రెడ్ చిప్ పెట్టేశాడండి. ఇంకా దాని ఇష్టం వచ్చినట్టు ఆడింది ఆట. అది ఏదో మాడితే ఇంద్రుడు చంద్రుడు కొండ గిండ అని అంటే నాకు తెలిసింది ఏంటంటే ఈ కొండలు అండలు ఏమీ కావు. ఈ ఈ అంతకుముందు ఒకసారి చెప్పానండి నేను, ఇప్పుడు కూడా ఒక పాట నాతో పాడించారు అప్పట్లో ఎలక్షన్ అప్పుడు, దాని దాని పాడినందుకు అది ప్రచారంలో వాడినందుకు చంద్రబాబు గారికి లోకేష్ బాబుకి ఇద్దరికి తెలుగుదేశం కార్యకర్తలకి నమస్కరిస్తున్నాను. అది అది స్వయంకృతాపరాధం, నా తప్పే అది, నన్ను క్షమించండి మీరు. సో వాళ్ళు పాడమని మాట్లాడమని వాళ్ళు ఇచ్చేవారు ఏంటి అంతే అంతప్పుడు స్క్రిప్ట్ ఇచ్చేవారు. స్క్రిప్ట్ శిక్షణా శిబిరం ఇవన్నీ ఉన్నాయి కదండి మొత్తం. యూనివర్సిటీలోకి వెళ్ళా నేను, అంటే బూతులు రాలా నాకు ముందే బయటకు వచ్చారు యూనివర్సిటీలోంచి ముందే బయటకు వచ్చామండి. అంతప్పుడు మామూలుగా అయితే 9 నెలలకి బిడ్డకి జన్మనిస్తే వాళ్ళు 6 నెలల్లోనే అబార్షన్ చేశారు. సో 6 మంత్స్లోనే మీకు అయిపోయింది అక్కడ అయిపోయింది. 6 మంత్స్లో చాప్టర్ ఎండ్ అయిపోయింది.